అలాగే అగ్రవర్ణాల మీద కూడా నాకు ద్వేషం లేదు. మనం ఏ కులంలో పుట్టాలో మన ఎవ్వరికీ చాయిస్ లేదు, కానీ మనం ఎలా ప్రవర్తించాలో మన మేధస్సు, మన రీజనింగ్, మన లాజిక్, మన ఇంటలెక్ట్ అన్నిటికి మించి మన ధర్మం చెప్తుంది. నేను ధర్మాన్ని నమ్మిన వాడిని, కాపులు వెనకబాటుతనాన్ని, ఆర్థిక వెనకబాటుతనాన్ని నేను అర్థం చేసుకున్నవాడిని. నేను కాపు నాయకుడిని కాకపోవచ్చు, కానీ కాపులు తాలూకు వెనకబాటుతనాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నవాడిని. వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రతి అంశాన్ని నేను ఆకలింపు చేసుకున్నవాడిని. ఇంత సంఖ్యాబలం ఉండి కూడా మీరు ఎప్పుడు పార్టీని నడపలేరని చెప్పి ఒక కొద్ది మంది అంటే వాళ్ళకి చెప్పు పగిలిపోయేలా సమాధానం చెప్పాలి. ఎందుకంటే అధికారం ఒక్కరి సొంతం కాదు. ఈరోజుకి కూడా విష ప్రచారాలు, ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తా ఉంటే విష ప్రచారాలు జరుగుతాయి, డబ్బులు తినేసామంటారు. సరిగ్గా సినిమాలు చేస్తే రోజుకి 2 కోట్లు సంపాదించగలిగే సత్తా ఉన్నవాడిని, సంపాదించాను కూడా కొన్ని సందర్భాలు, అది ఎక్కువ రోజులు చేయలేకపోయాను. వ్యక్తులు చేస్తారు, వాళ్ళు తప్పు లేదు, అది దాన్ని మనం పట్టించుకోకర్లా, అది ఒక వాస్తవం. కుళ్ళు కుట్రలు కుతంత్రాలు లేనిదే రాజకీయం లేదు. అసలు అది ఎందుకు ఇలా చేశారంటే, అలా చేయకపోతే రాజకీయం ఎందుకు వస్తుంది? అలా చేస్తేనే కదా రాజకీయం, దానికి నువ్వు సంసిద్ధంగా ఉంటేనే రాజకీయాల్లోకి రావాలి. కుళ్ళు కుట్రలు ఎదుర్కోవడానికే నేను రాజకీయాల్లో ఉన్నాను. నేను మెత్తటి మనిషిని కాను, మెత్తగా కనిపిస్తానేమో.